నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ రైలంగి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ప్రాథమిక హక్కులను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం తనకు లాయర్స్ యూనియన్ సభలో పేర్కొన్న సామాజికవేత్త డివివిఎస్ వర్మ సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ తనకు నరేంద్ర సెంటర్లో నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆధ్వర్యం వహించిన యూటిఎఫ్ నాయకులు తాడేపల్లిగూడెంలో గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ జేజేలు పలుకుతూ స్వాగతం పలికిన ప్రజలు భారతీయ సాంప్రదాయాలను పరిరక్షించుకోవడం ద్వారానే ప్రగతి పెద్ద తాడేపల్లిలో స్పష్టం చేసిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తెలుగుదేశం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొమ్ముచిక్కల గ్రామంలో చెప్పిన పాలకుల ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు రావులపాలెం అగ్ని ప్రమాద బాధితులకు 21,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బియ్యం కూడా పంపిణీ రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే దమ్ము ట్రాక్టర్లపై కఠిన చర్యలు సామర్లకోట మండలంలో హెచ్చరించిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన యువనేత లోకేష్ పాదయాత్ర విజయాన్ని కోరుతూ ఆయన వెళ్లి విఘ్నేశ్వరుని ప్రార్థించిన తెలుగుదేశం శ్రేణులు ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు ఆదివారం వీరవాసరం మండలం తోకల్పూడి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు గతంలో ప్రజలు ప్రభుత్వ పరంగా ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీ మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా గ్రామ సచివాలయాలు నిర్మించి ప్రభుత్వ పాలనను ప్రజలకు దగ్గర చేసిందని అన్నారు ప్రతి ఇంటికి నవరత్నాలను అందిస్తూ వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని తహసీల్దార్ ఎం సుందర్రాజు ఇన్ఛార్జ్ ఎండీఓ ఉమా మహేశ్వరరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి 104వ ఆరాధనోత్సవాలు భీమవరంలో ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి ముందుగా సీతారాములు త్యాగరాజ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం త్యాగరాజ కీర్తనలతో నగర సంకీర్తన చేశారు ఈ సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ 1919లో ఈ ఉత్సవాలను గునుపూడిలో సర్వధర్మయ్య ప్రారంభించారని గుర్తు చేశారు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి విద్వాంసులు వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వహణా కమిటీ సభ్యులు కనుమూరి సత్యనారాయణ రాజు కారుమూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల నుంచి దారి మళ్లించేందుకు ప్రశ్నించే ప్రతిపక్షాలపై ప్రభుత్వం దారులు చేస్తున్నట్లు తనకు శాసనసభ మాజీ సభ్యులు తెలుగుదేశం నాయకులు ఆర్మిలి రాధాకృష్ణ ఆరోపించారు ఎరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఉండే స్వేచ్ఛను అణచివేయడం ప్రజాతంత్రవాదులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం రేలంగి గ్రామం ఇందిరానగర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముక్తకంఠంలో చెప్పేది ఒకటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులు లేనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది ఈరోజు ఏదో సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవిజేస్తున్నాం విజేస్తున్నాం అని ప్రచార ఆర్భాటం చేసుకోవడం తప్పితే నిజమైనటువంటి అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ ప్రజలందరికీ పూర్తిగా పూర్తి స్థాయిలో పని కల్పించే విధానం కానీ ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల అన్ని కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో చూస్తున్నాం ఈరోజు నవరత్నాల పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అవిస్తున్నాం ఇవిస్తున్నాం అని చెప్పారు
नव मोसा पैस्थिंद ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మానే భాస్కర్ బూత్ కన్వీనర్ ముసునూరి రవికాంత్ నాయకులు కామన ఏడుకొండలు గుడూరి నాగరాజు చోడే సంజీవరావు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 1 వల్ల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉందని ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ పేర్కొన్నారు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పౌర హక్కుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తనుకు ఎన్జీఓ హోమ్ లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి మంచి మార్గాలు కూడా ఉన్నాయి మంచి మార్గాలు కూడా ఉన్నాయి ఆ మార్గాలను వాళ్ళు అనుసరించరు వాళ్ళు ఏమైనా సరే తమ పట్టు బిగించుకోవడం కోసం వాళ్ళ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం కావాల్సిన చర్యలు నియంత్రణ అధికారంలోకి రాగానే చేసే పని ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం పోలీసుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం సమస్త రాజ్యాంగ యంత్రాంగం అంతా రాజకీయ యంత్రాంగం అంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలన సాగించడం చూస్తారు పాలక యంత్రాంగం అంతా ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం పనిచేయట్లేదు ఎవడు ముఖ్యమంత్రి అయితే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగానే పాలనా యంత్రాంగం పనిచేసి తెచ్చుకున్నారు ఇది సాగకపోతే నియంత్రణకు వ్యక్తి పూజ ఉంటుంది మా నాయకుడిని అంటావా అని మీద పడిపోయేవాడు అది కేంద్రంలోనూ మా ఆలోచనల్ని మా అభిప్రాయాల్ని లేకపోతే మా సెంటిమెంట్స్ వాటికి భిన్నంగా వ్యవహరిస్తే అని ప్రజలే గుంపులు గుంపులుగా పడిపోయేట్టు గుంపులు తయారు చేస్తారు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఈ దేశంలో చూస్తున్నాం ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ యొక్క పర్యవసానంగానే ఇలాంటి జీవోలు చట్టాలు వస్తాయి న్యాయవాది కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి తాతపూడి మాతిరో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దిరిసపు రామకృష్ణ సిపిఐ కార్యదర్శి బొద్దారి నాగరాజు సిపిఎం కార్యదర్శి పివి ప్రతాప్ జనసేన నాయకులు అనుకుల రమేష్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ సమత ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి నీలం మాల్యాద్రి న్యాయవాదులు గొల్లపల్లి అంబేట్ కౌరు వెంకటేశ్వర్లు సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నూతన పెన్షన్ విధానమైన సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఆదివారం నరేంద్ర సెంటర్లో ధర్నా చేశారు ఈ సందర్భంగా సంస్థ జిల్లా కార్యదర్శి టీజే జయకుమార్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నమ్మకం కలిగిన పెన్షన్ విధానం రద్దు చేయడం అన్యాయమని అన్నారు దీని స్థానంలో అత్యంత ప్రమాదకరమైన చట్టాన్ని తేవటం ఉద్యోగులను హింసించడమేనని ఆరోపించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి వీరన్న పిల్లి విష్ణుమూర్తి ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ధనుర్మాసంలోనే వినిపించే తిరుప్పావై పారాయణం విన్నవారికి పుణ్యం చేకూరుతుందని సైకాలజిస్ట్ నండూరి సవిత చెప్పారు తనుకు వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ధనుర్మాస పూజల్లో ఆదివారం ఆమె పాల్గొని మాట్లాడారు ఈ మేరకు వ్రత పూజా విధానాన్ని వివరించారు ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు గమని రాజా సభ్యులు ఒబిలిశెట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ పిఆర్ఓ చవ్వ శ్రీనివాస రాజాలు పాల్గొన్నారు నారాయణ షడక్షరితో సమానమండి చాలా విశేషమైన విషయం అండి ఇది అందుకని చెప్తాను హార్తోండి ఏం చేస్తాం చక్కగా ఇలా కళ్ళకు అద్దేసుకుంటూ ఉంటారు అందరూ చెప్పండి అది అద్దుకోకూడదు దండం పెట్టుకోవాలి మనం అంతే కర్పూరపు హారతి అనుకోండి పక్కకు తీసుకెళ్ళి పడేస్తాం ఈ ఒత్తు హారతి అంటే ఇక తీయం కదా చక్కగా దండం పెట్టుకోండి మనసు దగ్గర అంతేగాని అంతా మసి పూసేసుకోకర్లేదు మనం అక్కడేమీ మనకు కలగదు అదొక్కటే గుర్తు పెట్టుకోండి స్వామిని మేల్కొలపడానికి అమ్మ కళ్ళ గురించి చెప్పింది నిన్న సింహం వలె బయటికి రమ్మని చెప్పింది ఈ రోజు స్వామిని సింహం వలె బయటికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుకుంది ఆ తల్లి ఎలా కూర్చోబెట్టుకుంది ఆ సింహాసనం చాలా రాయల్ సింహాసనం మరి సింహం కదా స్వామి సింహంకి ఎలాంటి సింహాసనం ఉండాలి నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క కష్టమైన పనికి ఎవరు నిన్ను గుర్తించలేదు తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్ డాక్టర్ బొండాడ వెంకటేశ్వర్లు ఆదివారం ఉచితంగా వైద్య సేవలు అందించారు సంస్థ కార్యాలయం నుంచి సంచార సంఘటన ద్వారా వీరు పట్టణానికి చెందిన సజ్జాపురంలో 15 మంది వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించి సూచనలు సలహాలు ఇచ్చారు ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ కోశాధికారి అజిత్ భాస్కర్ రావులు సహకరించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడపల్లిగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. దీనిలో భాగంగా ఆదివారం చిన్నతాడేపల్లి గ్రామంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు స్వాగతం చెబుతూ జయజయలు పలికారు. కాబట్టి ఇవాళ ఇంటింటికి ఎంతంటే మనం చెప్పే పథకాలు చెప్తున్న తర్వాత ఎవరు కాదని నేను పరిస్థితి, ఎందుకంటే కాదంటానికి డబ్బులు వచ్చినాయి అన్నది ఏదో మనం డబ్బుల రూపంలో ఇచ్చినవి కాదు. ఇవన్నీ కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఏదన్నా రాలేదంటే ఇమీడియట్గా పాస్బుక్ తీసుకొస్తే ఇక్కడ వాలంటీర్ కానీ సెక్రటేరియట్ సిబ్బంది కానీ దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేనికైనా మనం సమాధానం చెప్పగలిగే పరిస్థితి ప్రభుత్వం ఉంది. అందుకే ఇవాళ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ ఇంటింటికి వచ్చామ్మ మీకు ఈ పథకాలు అందినాయని అడిగే దమ్ము ధైర్యం ఉన్న ప్రభుత్వం ఇది. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీపీ శేషులతో తహసీల్దార్ పి అప్పారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి రాజారావు, చిట్టూరి కాశి విశ్వనాథం ఉన్నారు. ఇప్పుడు ప్రకటనలు.